నా పేరు బుడుగు ఇంకో పేరు పిడుగు మా బామ్మ హారి పిడుగా అంటుంది అందుకు ఇంకో అస్సలు పేరుంది ఇప్పుడు చెప్పడానికి టైం లేదు అది చాలా పొడుగు కావలిస్తే మా నాన్నని అడుగు అగో మా నాన్న మా నాన్నకి నేను కొడుకు మా నాన్న నాకు గొడుగు ఇలా అని కొత్త ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు వీడు మంచివాడు కాడు అంటే చెడ్డవాడు అసలు వీడే కాడు ఈ ప్రైవేటు మాస్టర్లు అందరూ ఇంతే చిన్నపిల్లలకి చదువు చెప్పడం రాదు పైగా సొంటి పిక్కలు తీస్తానంటారు ఈడుకి తగని లెక్కలు చేయమంటారు ఈ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మబాబోయ్ అనేసింది బామ్మకి వాళ్ళు కూడా బాగా రావుట అంటేనే మళ్ళా మాస్టర్ వస్తే రండి బాబు అని చాపేస్తుంది అలుసు అంటే ఇదే ఈ మాస్టారు అలుసు తీసుకున్నాడు తీసుకొని నన్ను తిడుతున్నాడు నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా నాన్న సిగరెట్లు చాలా కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే ఇప్పుడప్పుడే ఏడో ఏడు నాకు ఏడాది నుంచి ఈ మాస్టర్ నా కోసం వస్తున్నారు ఒకటి తర్వాత ఒకడు వీడు పదోవాడు కాబోలు అందరూ నన్ను డబాయించడమే ముందర చాక్లెట్లు తెస్తారు ఒక్కడు పకోడీలు తేడు పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు వాడు పదిస్తే ఉత్తిది ఒకటో రెండో తెస్తాడు నేను రెండు తింటే ఎన్ని ఉంటాయంటాడు నేనేదో చెబుతా రెండు రోజులు అయ్యాక తిట్టుతాడు నేను చిన్నవాడినా లేకపోతే చితకవాడినా మాస్టర్ అంత వాడు నా అంత వాడు నేడు నా సంగతి చెప్తానా వాడు ఒక్కలా మోహం పెడతాడు ఉత్తిని నన్ను కోప్పని ఆనకేమో నేను చూడకుండా నాన్నకి పితూరి చెప్పుకుంటాడు ఎందుకు చెప్పాలి అందుకే నేను తర్వాత కోపడేస్తాను ఆ మాస్టారు ఇంకా రాడు తరువాత ఇంకో కొత్తవాడు మళ్ళీ నాన్న నన్ను కోపడతాడు రౌడీ రాస్కెల్ అంటాడు మాస్టారు మాటలే అందరూ వింటారు అమ్మ నన్ను పోకిరి వెధవా అంటుంది ఒక్కోసారి వెదవకాన అంటుంది బామ్మ ఆరిపిడుగా అంటుంది బామ్మ మంచిది నా అంత వాడు నేడు ఎవ్వరూ తిట్టకూడదు కొట్టకూడదు కొట్టితే పాపం అసలు నేను చిన్నవాణ్ణి మీద దేవుడు ఉంటాడు నన్ను కొట్టితే వాణ్ణి కొట్టడం అన్నమాట నేను నిజంగా పెద్దవాణ్ణి అనుకో అందుకని కొట్టచ్చు అయితే వాళ్లే నన్ను కుర్ర కుంక అంటారుగా అందుకే నన్ను కొట్టకూడదు ఇదే నా అభిప్రాయం ఈ మాట బాబాయ్ నేర్పాడు బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి నా చదువు సమస్యట సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ని దేవడంట ఎవడు రానంటున్నట అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు బాబాయ్ ఇది బాబాయ్ అభిప్రాయం బాబాయి సంధ్య వార్చడు నాన్న కూడా బామ్మ రోజు గంజి వారుస్తుంది బాబాయ్ మాట ఎవ్వరూ వినరు ఏడ్సావు పో అంటారు వాళ్ళ కాలేజీలో ఓ అమ్మాయి ఉంది పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకో అదొక్కటే బాబాయ్ మాట వింటుంది ఎస్ అంటుంది ఎస్ అంటే ఇంగ్లీష్ అన్నమాట నాకు ఇంగ్లీష్ ఇంకా బాగా రాదు అయినా ఆ మాటలకు ఎందుకు ఎందుకుండవు తెలియాలంతే నా కోపం వస్తే జాటర్ డమాల్ అంటాను అది ఎవ్వరికీ తెలియదు నేను అలా అంటే నాన్న జడ్డి వెదవా అంటాడు ఆ మాటలకు అసలు అర్థం లేదు అంటాడు ఎందుకుండదు ఉంటుంది తెలియాలంతే జాట డమ్మాలంటే అర్థం లేదు అని అర్థం అన్నమాట ఇది ఒక్క ప్రైవేట్ మాస్టార్కే తెలుసు ఆ మాస్టార్కి నేనేం చెప్పినా తెలుస్తుంది అన్నమాట అందుకే నా దగ్గర మానేశాడు ఇప్పుడు కొత్తవాడు వీడు మహా అయితే పది రోజులుంటాడేమోలే చిన్నపిల్లల్ని నేను కాదనుకో నేను పెద్దవాణ్ణి చిన్నపిల్లలు ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను సలహా అంటే అభిప్రాయం అంటే నాకు బాగా తెలీదు బాబాయినడుగు నా దగ్గర పది మాస్టర్లు పనిచేశారు వాళ్ళు చేసిన తప్పులు నాకు కంటత వచ్చు నా తొడ మీద చెవి మీద ఇంకా మార్కులు ఉన్నాయి అందుకని కొంచెం సలహాలు ఇస్తాను అప్పుడు పెంకి మాస్టర్లను ఏం చెయ్యాలో మంచి పిల్లలకు తెలుస్తుంది మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాస్టర్లకు తెలుస్తుంది అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం కొట్టడం అని కూడా అర్థం ఈ ప్రపంచకంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు ఎన్ని రకాలు నేను చెప్పలేను పది ఉంటాయేమో ప్రైవేట్ మాస్టర్లు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి మగ మాస్టర్లు ఆడమాస్టార్లు కళ్ళజోడున్నవి నొల్లకోటువి ఇంకా గుండు మాస్టర్లు పిలక మాస్టర్లు పూర్వకాలంలో నాకు ఈ రెండు ఉండేవి మాస్టర్లు కాదు గుండు పిలకాను కొంతమంది చూడటానికి అచ్చంగా ప్రైవేటు మాస్టర్లా ఉంటారు కానీ నిజంగా కాదు కొంతమంది చూడటానికి ప్రైవేట్ మాస్టర్లో ఉండరు కానీ నిజంగా అవును ఇంకొంచెం మంది చూటానికి నిజంగాను ప్రైవేట్ మాస్టర్లే అలాగే కొన్ని మాస్టార్లు కొంచెం పాఠం చెప్తారు కొందరు గుత్తిని తిట్టుతారు మా ఇంట్లో బామ్మ నాన్న బాబాయ్ వీళ్ళందరూ ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు అన్నమాట పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకి కావలసినవన్నీ చప్పునెయ్యాలి ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టుకుని అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది అమ్మ నన్ను ఎప్పుడైనా కొట్టితే నాన్న అప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తాడు నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ప్రైవేటు అని బాబాయ్ చెప్పాడు మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బుగ్గ మీద వేరితో పొడిచి నీ ఇల్లు బంగారం గాను అని కోపడుతుందా అమ్మ మాత్రం ఏడవదు ఓలా నవ్వుతుంది అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది నేను కూడా అలా నవ్వగలను ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గట్టిగా నవ్వుతుంది ఓసారేమో నాన్నేమో అమ్మ చెవి పట్టుకుని కీ ఇస్తున్నాడు అంతట్లోకి నాకు ఆకలేసింది అమ్మ ప్రైవేట్ అయిందా ఆకలేస్తోంది అన్నం పెడుతుగానే అన్నాను అమ్మకి కోపం వచ్చింది కాబోలు కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు అందుకని రెండుతోటి క్షీ అని కోపంగానూ నవ్వుతూనూ అంది నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టకూడదు అని ఇగో ఈ పెద్దవాళ్ళే ఎప్పుడు ఏమిటి సరిగ్గా చెప్పరు దీన్నే లోపం అంటారట ఇలా అని అంటే మళ్ళీ కోపం ఇంతెందుకు ఆ వేళ సాయంత్రమేవో బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోపెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా లెక్కలో ఏవో అంతట్లోకి ఓ నిజం ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన వచ్చాడు వచ్చి నన్ను చూసి ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబు అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవళ్ళు వచ్చి మాట్లాడకూడదన్నాడు బాబాయ్ పొద్దున్న అందుకనే అమ్మ నన్ను తిట్టింది కూడా ఈ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన చిన్నవాడా చితకవాడా అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది చీ పోకరి వెధవా అన్నాను అంతే ఇంకేం అనలేదు కదా కానీ బాబాయి మొట్టికాయ వేసాడు అంతట్లోకి బామ్మ వచ్చి ఆరిపిడుగా అంది అమ్మ వచ్చి డిప్పకాయ వెతవా అంది ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా ఆరిబడవా అనేసాడు ఇంతవరకు నా తప్పేమిటో వాళ్ళు చెప్పలేదు మాస్టారు అని అంటే దేవుడు అని మాత్రం చెప్పారు అనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నా అన్నారు అప్పుడు వచ్చినవాడే నాకు కొత్త ప్రైవేట్ మాస్టారట ఎవరికి తెలుసు ముందస్తుగా చెప్పకపోతే మహా మహా మా బామ్మకే తెలీదు అందుకని ప్రైవేట్ మాస్టర్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళైనా చెప్పాలి లేకపోతే అమ్మా నాన్న అయినా చెప్పాలి లేకపోతే ఇలాగే అవుతుంది ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు నేను మంచివాణ్ణి కాబట్టి అప్పుడు అందరూ నన్ను పెంకి వెదవా అన్నా ఫోన్లే కదా అని ఆ మాస్టర్ చేత మూడు రోజుల దాకా ప్రైవేట్ చెప్పించుకున్నాను అదే ఇంకొకడైతేనా ఒక్కరోజు కూడా ఛాన్స్ ఇవ్వడు